జింబాబేతో మ్యాచ్లో పాకిస్తాన్ టీం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నెంబర్ 1 నెంబర్ 3 బ్యాటర్లున్న పాకిస్తాన్ టీంను, ప్రపంచ మేటి బాలర్లున్న పాకిస్తాన్ టీంను జింబాబే మట్టి కరిపించింది. 131 పరుగుల స్వల్ప టార్గెట్ను కూడా ఛేదించలేక చేతికిలబడింది పాకిస్తాన్ టీం. ఈ ఓటమిపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాయబ్ అక్తర్ తీవ్ర విమర్శలు చేశాడు. పాకిస్తాన్ టీం ఆట చూసి నేను చాలా చాలా డిసప్పాయింట్ అయ్యా, చాలా బాధ అనిపిస్తుంది. ఈ దెబ్బతో వరల్డ్ కప్ నుండి పాకిస్తాన్ టీం అవుట్ అయినట్లే. ప్రాక్టికల్గా కాదు కానీ టెక్నికల్గా అయితే పాకిస్తాన్ టీం పని అయిపోయింది. అరే, నేను ఇన్నిసార్లు చెప్తున్నా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు, మన టీం ఓపెనర్లు కానీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కానీ ఈ ఫార్మాట్కి పనికి రారు. వీళ్లతో వరల్డ్ కప్ లాంటి ఈవెంట్లో సక్సెస్ అవ్వలేము. ఇప్పుడున్న టీంతో అప్పుడప్పుడు మ్యాచ్ని గెలవగలం కానీ వరుస విజయాలనైతే సాధించలేము. ఇక ఇంకేం చెప్పాలి, మీరే ఆలోచించండి, ఇంకా ఏమైనా ఉందా చెప్పడానికి? పాకిస్తాన్ టీంకు పనికిరాని ఒక చెత్త కెప్టెన్ ఉన్నాడు. పాకిస్తాన్ లాంటి టీం 2 మ్యాచ్లతోనే అవుట్ ఆఫ్ ద వరల్డ్ కప్ అయ్యింది, అది జింబాబే లాంటి టీంతో ఓడిపోయి. ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు? చెత్త నిర్ణయాలు తీసుకునే కెప్టెన్, షైన్ షా అఫ్రిది ఫిట్నెస్, ఇంకా మేనేజ్మెంట్ కూడా. ఇక మీరు అనొచ్చు ఇలాంటి టైంలో పాకిస్తాన్ టీంకు విమర్శించకుండా మద్దతు ఇవ్వాలి అని. ఇస్తాను, మద్దతు ఇస్తాను, కానీ మీరు ఎలాంటి క్రికెట్ ఆడడానికి వెళ్తున్నారు? లేచి గ్రౌండ్లోకి వెళ్ళగానే చలో వచ్చారు అని మ్యాచ్ని మీ చేతిలో పెట్టరు కదా. జింబాబే లాంటి టీంతో ఓడిపోయారు, కొంచెమన్నా ఉండాలి మీకు. మీకు అర్థమవుతుందా? పాకిస్తాన్ టీం ఆట తీరు పాతాళంలోకి కూరుకుపోతుంది. టీం మేనేజ్మెంట్ కానీ పీసీబీకి కానీ బుర్రే లేదు. అసలు ఎవరిని టీంలోకి తీసుకోవాలి, ఎవరిని తీసుకోవద్దో కూడా తెలియదు. ఆస్ట్రేలియా లాంటి పిచ్లపై 4 ఫాస్ట్ బౌలర్లు ఉండాలి, కానీ మీరు 3 ఆడిస్తున్నారు. మిడిల్ ఆర్డర్లో మంచి బ్యాటర్ ఉండాలి, అది మీరు పట్టించుకోవట్లేదు. అరే, ఓపెనర్లను మార్చి వేరే ఓపెనింగ్ జోడిని పంపించండి, పవర్ ప్లేని సరిగా ఉపయోగించుకోవట్లేదు అని అంటే వినరు? ఫక్కర్ జమాన్ ఉన్నాడు కానీ అసలు ఉపయోగించుకోవట్లేదు. బ్యాక్ ఫుట్ ప్లేయర్, పవర్ ప్లేలో సూపర్గా ఆడతాడు కానీ మీరు ఆడించట్లేదు. నిజంగా ఇది చాలా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మీరు కాదు, మేము మీడియాని ఫేస్ చేయాల్సి ఉంటుంది, ప్రపంచానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏం చెప్పమంటారు ఇలాంటి పర్ఫార్మెన్స్ పైన? నిజంగా చెప్తున్నా సిగ్గేస్తుంది మీ ఆట తీరును చూసి. ఇప్పుడు కొంతమంది పాకిస్తాన్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు, సౌత్ ఆఫ్రికా గెలిస్తే, ఆ టీం ఓడిపోతే, ఈ టీం ఆ టీం పైన గెలిస్తే, రన్ రేట్ వస్తే మనం సూపర్ 4కి వెళ్ళొచ్చు అని. అరే, గెలిచి నెంబర్ 1 స్థానంలో ఉండాల్సింది పోయి ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఎందుకు? టీమిండియాతో గెలవాల్సిన మ్యాచ్ని చేతుల వాళ్ళ చేతిలో పెట్టారు ఎందుకు? బాబర్ అజమ్ తెలివి తక్కువ నిర్ణయాలతో లాస్ట్ ఓవర్ నవాజ్కి ఇచ్చాడు. నవాజ్ ఏమైనా చివరి ఓవర్ వేయడానికున్నాడా? అది తన పని కాదు. ఈ మాత్రం కూడా ఆలోచించట్లేదు ఎందుకు? నేను ముందే చెప్పాను, పాకిస్తాన్ టీం మొదటి వారంలోనే అవుట్ ఆఫ్ ద వరల్డ్ కప్ అవుతుందని, ఇండియా కూడా 2 వారంలో అవుతుందని. ఇండియా టీం కూడా పెద్ద తీస్మార్ఖాన్ టీం ఏం కాదు. ఇక మన టీం అయితే ఏం చెప్పాలి, చాలా కోపం వస్తుంది. ఈ కోపంలో పిచ్చి మాటలతో నోరు జారతానేమో. ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను, యావరేజ్ ఆటగాళ్లతో యావరేజ్ ఫలితాలే వస్తాయి. సెలక్షన్ కమిటీలో యావరేజ్ మనుషులు ఉన్నారు, మేనేజ్మెంట్ యావరేజ్, టీమ్ అయితే యావరేజ్, ఇక పర్ఫార్మెన్స్ బిలో యావరేజ్. యావరేజ్ కెప్టెన్ ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటాడు? యావరేజ్ డిసిషన్సే కదా. ఇక ఎంజాయ్ చేయండి, ఇలాంటి వేస్ట్ గాళ్ళనే సెలెక్ట్ చేయండి, మంచి ఆటగాళ్లను టీంలోకి రానివ్వకండి, తీసుకురండి యావరేజ్ ఆటగాళ్ళనే తీసుకురండి. అరే, తెలివైన నిర్ణయాలు తీసుకునే ఆటగాళ్లను ఆటలోకి తీసుకురాకపోతే ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఇంకేంటి, ఎంజాయ్ చేయండి, నాకైతే సిగ్గేస్తుంది అని తీవ్ర విమర్శలు గుప్పించాడు షాయబ్ అక్తర్. షాయబ్ అక్తర్ గారు, మీ టీం బాగా ఆడట్లేదు విమర్శించారు, ఓకే, మరి అందులో మా ఇండియా టీంని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? నచ్చలే, నాకైతే నచ్చలే. మీరు చెప్పండి, అనవసరంగా మన టీం గురించి మాట్లాడాడు కదా, అవునా కాదా? కమెంట్ చేయండి.